హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బీఎడ్ థర్డ్ సెమ్కి సంబంధించిన మ్యాథ్స్ పెడగోగి రికార్డ్ అనేది అప్లోడ్ చేశాను. అయితే ఈ మ్యాథ్స్ పెడగోగి రికార్డులో టోటల్ 5 యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డ్యూరింగ్ ఇంటర్న్షిప్ కండక్ట్ ఎస్ఐ రైటింగ్ ఆర్ క్విజ్ కాంపిటీషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ రిపోర్ట్. మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలకి ఎస్ఐ రైటింగ్ ఆర్ క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి దాని గురించి అని రిపోర్ట్ ఇవ్వాలి. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి వన్ కేస్ స్టడీ ఆఫ్ గిఫ్టెడ్ చైల్డ్ అండ్ స్లో లెర్నర్ విత్ ఇంటర్వెన్షన్స్ సజెస్టెడ్. కేస్ స్టడీ అంటే తన యొక్క లైఫ్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసి వాళ్ళ గురించి రిపోర్ట్ రాయాలి. అయితే ఇక్కడ గిఫ్టెడ్ చైల్డ్ అలాగే స్లో లెర్నర్ గురించి అడిగారు. నా దగ్గర ఉన్న మెటీరియల్లో గిఫ్టెడ్ చైల్డ్ గురించి రాశారు. సో మీ దగ్గర వేరే మెటీరియల్ కానీ ఉంటే స్లో లెర్నర్ గురించి కూడా రాయాలన్నమాట. థర్డ్ యాక్టివిటీ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ పజిల్స్ గేమ్స్ రిడిల్స్ అండ్ అదర్ రీక్రియేషనల్ యాక్టివిటీస్. అయితే మ్యాథ్స్కి సంబంధించి కొన్ని పజిల్స్ గేమ్స్ ఈ విధంగా కండక్ట్ చేయాలి. అవన్నీ రీక్రియేషనల్ యాక్టివిటీస్ అంటాం. సో అవన్నీ ఏ విధంగా కండక్ట్ చేస్తావు అనేది రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ యాక్టివిటీ, ప్రిపేర్ 2 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ టెస్ట్, ఫార్మేటివ్ సమ్మేటివ్ టైప్ ఆఫ్ టెస్ట్. సో ఫస్ట్ ఇవాల్యుయేషన్ అంటే జస్ట్ ఇంట్రడక్షన్ లాగా రాసి ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఏంటి, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ ఏంటి ఈ విధంగా రాసి ఆ టెస్ట్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది రాయాలన్నమాట. లాస్ట్ వన్, ప్రిపేరింగ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ ఆల్జీబ్రా అర్థమెటిక్ అండ్ జామెట్రీ ఫ్రమ్ 8th to 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సిలబస్. సో 8th నుంచి 10th వరకు మ్యాథ్స్లో ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్కి సంబంధించి ఆల్జీబ్రా అర్థమెటిక్ జామెట్రీ ఈ చాప్టర్స్ నుంచి డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి.